హాయ్ ఫ్రెండ్స్, ప్రభాస్ తెలుగు హీరోనే కాదు, పాన్ ఇండియన్ హీరో. బాహుబలి తర్వాత తన యొక్క రేంజ్ మామూలుగా లేదు. బాహుబలి తర్వాత తను నటించిన చిత్రం సాహో, ఈ చిత్రం తెలుగులో ఫ్లాప్ అయింది, హిందీలో హిట్ అయింది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క సినిమా పాన్ ఇండియన్ సినిమాగానే ప్రభాస్ నటిస్తున్న సినిమాలు ఉండబోతుంది. ప్రజెంట్ రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సలార్ మూవీ, ఆ తర్వాత ఆది పురుష్కి డైరెక్టర్ ఓం రౌత్, అలాగే ఆ తర్వాత సినిమా నాక్ అశ్విన్. ఈ నాలుగు సినిమాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక షాకింగ్ నిర్ణయం అయితే ప్రభాస్ తీసుకున్నాడు. ఆ షాకింగ్ నిర్ణయం తెలిస్తే ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు సగటు ప్రేక్షకుడు కూడా షాకింగ్ న్యూస్. అంతేకాకుండా దర్శక నిర్మాతలకు కూడా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రభాస్ ఈ నాలుగు చిత్రాలు నటించిన తర్వాత ఒక సంవత్సరం పాటు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి తన యొక్క పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకున్నాడని చెప్పేసి ఒక వార్త అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అంటే ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అప్పటికి 1 ఇయర్ పాటు, 1 సంవత్సరం పాటు పూర్తిగా సినిమాలకి దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి తన యొక్క నిర్ణయం. అయితే ఈ నాలుగు సినిమాలలోపు ఏదైనా జరగవచ్చు, అతని యొక్క నిర్ణయం, ప్రభాస్ యొక్క నిర్ణయం మారినా మారవచ్చు, మారకపోతే పెద్ద షాకింగ్ అని చెప్పాలి. మరి అంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ 1 ఇయర్ పాటు ఖాళీగా కూర్చోవడం అంటే ఫ్యాన్స్తో పాటు మిగతా వాళ్ళు కూడా షాకింగ్ న్యూసే. మరి చూడాలి ఈ నాలుగు సినిమాల తర్వాత తన యొక్క నిర్ణయం మారుతుందా, ఆ ప్రభాస్ యొక్క నిర్ణయం మారుతుందా లేదని చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.